ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, ముఖ్యంగా 25వ తేదీ నుంచి, అంటే ఆగస్టు, ఈ నెల ఆగస్టు 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 18వ తేదీ వరకు శుక్రకేతువులు కలయిక ఉంది కన్యారాశిలో. దాంతోపాటు ఆ శుక్రకేతువుల కలయిక మీద కుజుడు దృష్టి ఉంది. దీని మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి మార్పులు వస్తాయి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా ఏ లగ్నాల వారు, 12 లగ్నాల వారికి ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి, ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నము, మేషరాశి. మేషం వారు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు పూర్వజన్మ కర్మ అనేటువంటిది అప్పుల మూలంగా, అప్పులు ఇవ్వడం తీసుకోవడం మూలంగా ఉంటుంది అని నేను చాలా వీడియోలో చెప్పడం జరిగింది. అయితే ఈ అప్పుకి స్థానమైనటువంటి 6వ స్థానము రుణ రోగ శత్రు స్థానంలో శుక్రకేతువులు సంచరిస్తున్నారు కాబట్టి ఇది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది? పర్టికులర్గా ఏదైనా స్త్రీతో శత్రుత్వం ఏర్పడడం, ఎవరికైనా స్త్రీ కావచ్చు, పురుషుడితో స్త్రీకి కావచ్చు, అప్పు ఇవ్వడం ద్వారా, అప్పు తీసుకోవడం ద్వారానే ఇక్కడ ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అలాగే ఈ మీకు ధనాధిపతి సప్తమాధిపతి శుక్రుడు కాబట్టి ఈ శుక్రగ్రహం ఏదైతే ఉందో, ఎప్పుడైతే 6వ స్థానంలో ఉంటున్నాడో, ఈ సప్తమాధిపతి కూడా అయినందుకు వివాహ నిర్ణయాలు, వివాహ జీవితము, మనీ రిలేటెడ్ మ్యాటర్స్ వల్ల కలిగేటువంటి అవాంతరాలు, గొడవలు ఇట్లాంటివి కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరి దీనికి ఏం చేయాలి, పరిహారం ఏమిటి, ఇవి చూసుకున్నట్లయితే ఇంకొక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఎవరైనా ఇప్పుడు చూడండి, కొంత ధనాన్ని ఏదైనా ల్యాండ్ కోసం ఇస్తూ ఉంటారు, ఏదైనా ఒక స్థలం కోసం ఇస్తుంటారు, లేదా వాహనం కోసం, ఎందుకంటే శుక్రుడు వాహనానికి కారకుడు కాబట్టి ఇలా వాటికి దేనికైనా ఇచ్చేటువంటి క్రమంలో కూడా కాస్త ఆ రిజిస్ట్రేషన్ చేసే వ్యక్త కాదా, కొంతమంది చూడండి నేను ఫలానా దానికి నేను డబ్బులు కట్టానండి కానీ ఆ వ్యక్తి ఇంకా మాకు రిజిస్ట్రేషన్ అనేటువంటి చేయలేదు, మమ్మల్ని తిప్పుతున్నారు అంటూ ఉంటారు. కాబట్టి ఈ 25వ తేదీ నుంచి, ఈ నెల 25 అంటే ఆగస్టు 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 18వ తేదీ వరకు ఈ యొక్క అంశాల్లో జాగ్రత్తగా ఉండండి. కొంతమందికి పొత్తి కడుపులో కొంత హెల్త్ పరంగా ఇబ్బంది ఉంటుంటుంది, అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, కాకపోతే ఈ కాంబినేషను మరి ఏదైనా ఒక బెనిఫిట్ ఇవ్వాలి కదా అంటే వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో కొంతవరకు ఎదుగుదలిస్తుంది ఈ కాంబినేషన్. కాకపోతే పార్ట్నర్స్ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి కావచ్చు, వ్యాపార పార్ట్నర్స్ కావచ్చు, ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉంటూ ప్రధానంగా మీరు చేయవలసిన రెమెడీ ఏమిటి అంటే, ఇక్కడ శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఉండండి. మీకు పంచమ స్థానంలో ఓన్ హౌస్లో సన్ ఉన్నాడు కాబట్టి సన్ యొక్క ప్రభావం బాగుంటుంది కాబట్టి మీకు సూర్య నమస్కారాలు చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడ మరి శుక్రకేతువుల యొక్క ప్రభావం ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా దేని మీద ప్రభావం చూపించబోతుంది? చిత్ర విచిత్రమైనటువంటి వైరస్ రావడం, అది ఒక పురుగు రూపంలో కానివ్వండి, లేకపోతే ఒక ఇన్సెక్ట్స్ రూపంలో, రకరకాల రూపాల్లో, లేదా కొంత సర్పాల రూపంలో, ఈ యొక్క రూపాల్లో ఒక ఈ నెల రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, కొన్ని రకరకాల స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం, ఏదైనా పురుగు పుట్టడం వల్ల, కుట్టడం వల్ల, దానివల్ల కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ని ఎదుర్కోవడం ప్రపంచవ్యాప్తంగా జరగనుంది ఈ కాంబినేషన్ వల్ల, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ పాయింట్ ఏమిటంటే వాహనాలు ప్రమాదాలు, కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా. మరియు ఇది భూతత్వ రాశుల్లో ఈ శుక్రకేతువులు కలిసి ఉన్నారు కాబట్టి భూమికి సంబంధించిన డెసిషన్స్ తీసుకునేటప్పుడు అందరూ కూడా, భూమి కొనుగోలు కానీ, భూమి అమ్మకం కానీ,
ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే కొంతమందికి సూసైడ్ సింప్టమ్స్ ఉంటాయి, ఎవరో డబ్బులు ఇవ్వలేదని, లేకపోతే ఇంకొకరికి డబ్బులు ఇవ్వాలని, ఇలా సూసైడ్ సింప్టమ్స్ ఉన్నవాళ్ళు పరిస్థితులు ఒక రకమైన ఘోరంగా స్థితికి వెళ్ళిపోతున్నప్పుడు సూసైడ్ చేసుకోవడం తప్పితే మరొక మార్గం లేదనుకునేటువంటి వారు ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా స్త్రీలు. స్త్రీలు మొన్న మనకి ఒక సంఘటన జరిగింది కోల్కత్తా కేసులో. అటువంటిది ఈ యొక్క నెల రోజుల పాటు 25వ తేదీ నుంచి నెక్స్ట్ ఇయర్ 18వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ కాంబినేషను, ముఖ్యంగా మీరు స్త్రీని ఒంటరిగా ఎక్కడైనా పంపించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. శత్రు స్థలాలకు వెళ్ళొచ్చు, లేకపోతే ఇప్పుడు మనం చూసాం అదేమీ హాస్పిటల్లోనే జరిగింది. అంటే ఏమిటి, అలాంటి సిచ్యువేషన్స్, శుక్రుడు ఎప్పుడైతే నీచబడి కేతువుతో శత్రుగ్రహంతో ఉండి కుజుడి చేత దృష్టి ఉందో ఇటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మీ యొక్క పర్సనల్ చార్ట్స్లో గనక ఎవరికైనా సర్పదోషాలు ఉన్నట్లయితే, సర్పదోషం అంటే ఏమిటి, కుజుడు రాహువు కలిసి ఉండడం, లేకపోతే శుక్రకేతువులు కలిసి ఉండడం, లేనట్టయితే కుజరాశుల్లో రాహువు ఉండడం, లేదా శని కుజుడు కలిసి ఉండడం, బుధ కుజుడు కలిసి ఉండడం, ఈ కాంబినేషన్తో పాటు రాహుకేతు లేదా కాంబినేషన్స్ రావడం, వీటిని సర్పదోషాలు అంటారు. అలా ఆల్రెడీ మీ యొక్క జన్మజాతకాల్లో ఉన్నట్లయితే ఈ సమయంలో చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి అంటే, ముఖ్యంగా నవగ్రహాలలో కేతువు శుక్రగ్రహాల దగ్గర దీపారాధన చేయండి, పాయింట్ నెంబర్ వన్. రెండవది, గోవులకి గ్రాసము, ఆకుకూర, తీపి చపాతీలు, అంటే చపాతీ మీద నూనె వేయకుండా చక్కగా చపాతీకి తేనె పూసి గోవుకి తినిపించండి. లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయండి. అలాగే ఏదైనా స్త్రీమూర్తితో, అది స్త్రీకి కావచ్చు పురుషుడికి కావచ్చు, గొడవ రాబోతుంది అన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అందులో ప్రధానంగా ఈ సమయంలో సినిమా ఫీల్డ్ వాళ్ళకి కాస్త దెబ్బ పడుతుంది. దీనివల్ల సినిమా ఫీల్డ్ వాళ్ళకి కొన్ని కొన్ని అనుకోని సంఘటనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఈ శుక్రుడు సినిమాలకు కారకుడు కాబట్టి ఈ నెల రోజుల పాటు కాస్త జాగ్రత్తగా ఉండాలి. బ్యూటీ రిలేటెడ్, ఫ్యాషన్ రిలేటెడ్, ఎందుకంటే శుక్రుడు వీటికి కారకుడు కాబట్టి ఆభరణాలు, అందానికి సంబంధించినటువంటి ఏవైనా సరే షేర్స్ కొనడం కానీ, ముఖ్యంగా షేర్ మార్కెట్ సంబంధించినటువంటి విషయాల్లో ఫ్లక్చువేషన్స్ మొదలవుతాయి. ఎందుకంటే ఇక్కడ బుధరాశుల్లో ఉన్నటువంటి శుక్రుడు చెప్పాలంటే కాబట్టి ఈ కాంబినేషన్స్ ఈ రకంగా ఇస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు నేను చెప్పేది ఒకటే, మీ యొక్క జన్మజాతకంలో గనక మీది ఒకవేళ కన్యారాశిలో ఏదైనా పోర్ట్ఫోలియో మీ కాంబినేషన్ ఉన్నట్లయితే, మీ జన్మజాతకాల్లో అంటే ప్రతి జాతకానికి ఒక్కొక్క లగ్నం, ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క లగ్నంలో పుడతారు, ఒక్కొక్క నక్షత్రంలో పుడతారు, అలా మీ జన్మజాతకంలో కన్యారాశి భావం ఏదైతే అయిందో అక్కడ ఏదైనా మీకు పోర్ట్ఫోలియో పడ్డట్టయితే ఆ భావ సంబంధించిన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంటే అలాగ మీరు సింహలగ్నం అయిందనుకోండి, ధన సంబంధించిన విషయంలో, కన్యాలగ్నం అయితే మీరు న్యాచురల్గానే కొంత వైరాగ్య సంబంధించిన విషయాలు వస్తుంటాయి. అదే తులాలగ్నం అయితే 12వ స్థానం అవుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, వృశ్చిక లగ్నం అయితే వ్యాపారాల విషయంలో, ధనుర్లగ్నం అయితే కాస్త ఆరోగ్యం విషయంలోని మరియు ఉద్యోగం విషయంలో, ఇలా చూసుకోవాలి. అంటే లగ్నం నుంచి అది కన్యారాశి అనేది వెళ్తుంది, మీకు ఎన్నో భావం అవుతుందో ఆ రకంగా చూసుకోండి. అయితే ఏదేమైనప్పటికీ కూడా పరిస్థితులు ఎలా ఉన్నా, గోచారంలో ఏ గ్రహాలు ఎలా తిరుగుతున్నా, మీ పర్సనల్ చార్టే ముఖ్యం. అంటే మీ పర్సనల్ చార్ట్లో లగ్నం నుంచి 12 భావాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ మహాదశ అంతర్దశలు నడుస్తున్నాయి, దానికి మీరు ఆ మహాదశ అంతర్దశ నాదుడు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారు, దానికి తగ్గట్టుగా మీరు ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు, మీ లైఫ్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మరి జాతచక్రంలో అది దానికి తగ్గట్టుగా అది నడుస్తున్నప్పుడు నేను కొత్తగా తీసుకున్న నిర్ణయం కానీ అది మారుస్తుందా అంటే ఖచ్చితంగా మారుకుంటుంది. ఎలా అంటే, జ్యోతిషాస్త్రం అనేటువంటిది మీకు ఒక తోవకి ఒక లైట్ లాంటిది. అంటే మీరు వెళ్ళేటువంటి దారి మీకు జ్యోతి వెలుగుని చూపిస్తూ మీ దారి ఎలా ఉందని చూపించేది జ్యోతిషాస్త్రం. కాబట్టి ఇక్కడ ఈ మలుపు ఉంది, ఇక్కడ ఈ ముళ్ళుంది, లేనట్లయితే ఈ గొయ్యి ఉందని ఎలా అయితే మన లైట్ ద్వారా ఎలా తెలుస్తుంది, ఈ సర్పం ఉందని, అలాగే మీకు ముందుగా ఈ యొక్క విషయాలను తెలియజేస్తున్నా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, అందరూ కూడా ఈరోజు నుంచి ఈ యొక్క శుక్రుడు కేతువు కలిసి కన్యారాశిలో ఉన్నంత కాలము కూడా గుర్తుపెట్టుకోండి, పర్టికులర్గా మీరు లక్ష్మీ గణపతి ఆరాధన, లక్ష్మీ గణపతి స్తోత్రాలు, శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం, మరింత తీవ్రంగా ఎవరికైనా ఎక్కువ ప్రభావం కనుక ఉన్నట్లయితే వాళ్ళు కాస్త, ముఖ్యంగా స్త్రీలకి తెలియని ఒక అనారోగ్య సమస్యలు కానీ సూసైడ్ సింప్టమ్స్ కానీ కనిపిస్తుంటే అటువంటి వాళ్ళు ఉలవలు మరియు బొబ్బర్లు దానంగా ఇవ్వండి. ఇవి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అమ్మవారి యొక్క అనుగ్రహంతో దేశము, ప్రపంచము
అందులో నివసించేటువంటి ప్రతి జీవరాశి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.